రైతు కష్టార్జితాన్ని సుఖాలుగా మలుచుకున్నప్పటికీ కష్టకాలంలో చేయితను అర్జిస్తే పాదంతో సమాధానం చెప్పినప్పటికీ తన కాయ కష్టం మరియు ఓ మిత్రుని వలన పొందిన సాయం తన కుటుంబ పరిస్థితులను ఆనంద సాగరంలో మలిచిన సంఘటనే ఈ చిత్రానికి మూలం. కలమో కాగితం తీసుకొని రారా. ఎందుకయ్య గారు? ఒక ఉత్తరం రాసి పెడితే నా కుమారుడు వస్తాడేమో రా. ఇప్పుడు ఎలా రాస్తారా అయ్య గారు? ఓపిక తెచ్చుకొని రాస్తాను లేరా. సరే అయ్య గారు, తీసుకొస్తా. ఈ ఉత్తరాన్ని పోస్ట్ ఆఫీస్లో వేసేసి రారా. సరే అయ్య గారు. నా కుమారుడు చేరితే వస్తాడేమో. కొడుకుండా అయ్య గారు, పోస్ట్ బాక్స్లో వేసేసి వస్తా. తొందరగా రారా. సరే అయ్య గారు, తొందరగా వచ్చేస్తా. రాజుగారు పోస్ట్ వచ్చిందండి. మా నాన్నగారు మా మిత్రుడు ఒకేసారి లెటర్లు పంపించారు. ఏంటి ఒకసారి ఇప్పుడు చూద్దాం మా మిత్రుడిది. ఇదంతా ఎలా జరిగింది? కూర్చుని కూర్చుండి అయ్యా. తెలుసు కదా పల్లెటూరు కష్టాలు. మావన్ శుభ్రం చదువుకోరంటే వాళ్ళ స్నేహితుడితో కారు పనికి ఏదో ఉందని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దెబ్బ తగిలించుకుని వచ్చాడన్నమాట. ఆ దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చాను. మా ఊరు దొరగారు ఉన్నారు కదా, పనిచేసిన డబ్బులు ఏమి వచ్చి కూడా మానేశారు టైంకి. ఆదుకోవడానికి ఎవరు లేరు, అందుకే నీకు ఉత్తరం పంపించానమాట. సరే నేను వచ్చాను కదా, చూసుకుంటానులే. ఏమిట్రబ్బా ఇదంతా ఎలా జరిగింది? దొరగారు పనికి వెళ్ళామయ్యా. ఆహా, సరే ఇట్రా కూర్చో. సరే చెప్పు, మా ఊరు చేసే లేట్ ఇంకా.
దండలయ్యా వేరా సూరిగా సొమ్ము తీసుకునేటప్పుడు గుర్తుండదు కానీ ఇచ్చేటప్పుడు గుర్తుండదురా నీకు. కూలీనాలు చేసుకొని రెండు మూడు దినాలు కట్టేస్తానయ్యా. నువ్వు ఎప్పుడు కట్టేది ఏందో నాకు తెలియదు కానీ రేపటి నుంచి పనులకు వచ్చాయి. ఉండు పలంగా ఏరా నోర్లేస్తుంది చెప్పించేయ్. రాజప్ప ఇగో గిందలు. వచ్చేస్తాను గింజలు తెలిసి వచ్చాడు దాదా ఇక్కడికి వచ్చాడు వచ్చే. అయ్యా క్యారేజ్ పని అయిపోయిందిరా. క్యారేజ్ వచ్చుకొని చెట్టు కింద ఉండు అయ్యగా మిగిలిన గింజలు అయ్యగారికి తీసుకొచ్చాను. సరే అయితే కాలం ఈ జీవితం ఏంటి ఇలాగ ఎంతకాలం ఇలా గింజలు చల్లుకొని ఎండకి వానకి ఇలా చల్లుకొని ఉండడం ఇంకా ఇంకా దేవుడు పడితే దేవుడి దయ వల్ల మా నా తోడుబుట్టు వాళ్ళందరూ నలుగురు చక్కగా తింటారు కడుపునండ లేదంటే ఇంకా అంతే సంగతులు. ఓ సూరప్ప ఎక్కడే చల్లడం అయితే చల్లాను కానీ అయ్యా ఆ దేవుడి దయ మరి ఇంకా ఆ చిన్న చినకలే పడితే పర్లేదు మరి చిన్న మొలకలు చేస్తే నాలుగు గింజలు తింటాం లేదంటే మరి ఏ మందు చూసుకొని ఏ గొయ్య చూసుకొని వెళ్ళిపోవడం అయ్యా. సరే మరి పట్నం వెళ్ళి వచ్చారు మరి పట్నం వెళ్ళి వస్తే అయ్యగారు చెప్తారు మరి సరే అయితే మరి అలాగే సత్యనాకి ఏమవుతుంది మరి వెళ్ళు. సరే 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 రాజప్ప మరి ఏర్త పడుకు మరి సరే మరి మాట్లాడుకొని సరే సరే కాల్ చేసి కడుక్కొని గెలుస్తాడు. చెప్పరాయ్యా మీ అమ్మ ఇదిగో మిరపకాయలు మా జీవితం ఈ అన్నాలు ఇచ్చే మిరపకాయలు ఉల్లిపాయలు తిన్నాం అలాగే. Thank you.
అలా చూస్తున్నారు. ఏం లేదురయ్యా, ఏడు గింజె రోజు తాగుతున్నాం మనం. నా స్నేహితుడు గుర్తొచ్చాడు, అడే పట్టణంలో ఉండి శుభ్రంగా చదువుకొని వాళ్ళ పిల్లలకి రోజు రకరకాల టిఫిన్లు తిండిలు ఆడుతున్నాడు. ఇంకేమొచ్చి రోజు గింజె గెత్త అవుతుందండి. మీతో పాటు చదువుకున్నాడా? జాబ్ ఏ చేస్తాండి? ఆడు శుభ్రం చదువుకొని ఉద్యోగం చేసుకుంటాండు. నేను చదువుకోక ఇలా వ్యవసాయం చేసుకుని మీరు ఈరోజు గింజె పడుతున్నాను. ఇంకేంటి, మీరు ఇలాగా శుభ్రంగా చదువుకొని కష్టపడి పట్టణం వెళ్ళి శుభ్రంగా సంపాదించాలి. మీ అమ్మ నన్ను బాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడే ఏం పనులు రయ్యా, చదువుకోకుండా మీరు చిన్న భయ్యా ఇక్కడ హీరమ్మన్నాడు అయ్యా. చదువుతున్నా ఇప్పుడు? చదువుకోండి రా, చదువుకోకపోతే నాలా తయారవుతారు. నేను ఎలా కష్టపడుతున్నాను చూస్తున్నారు కదా. అయ్యా వీళ్ళు నా మాట ఎప్పుడు బాగుపడతారు ఏట, వీళ్ళకి నాగైతే పట్టిలాగా ఉంది. చెప్పిన మాట అనుకుంటుంది సార్. అయ్యా ఈరోజు స్కూల్ అయ్యా. అయ్యా ఈరోజు స్కూల్ డబ్బులు ఇస్తే ఇంటికి సరుకులు కొనుక్కొని తీసుకెళ్తున్నాయ్యా. పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు అసలు తల్లొప్పి వచ్చేస్తుంది పని అందుకోవచ్చు మరి. ఎండలు కూడా అలాగే ఉన్నాయి మనకి. కూర్చో కూర్చో. రాజప్ప మీ కుమారుడికి దెబ్బ తోలిసింది కోరి దగ్గర. రక్తం కారిపోతుంది, చెడికి ముంచిపెట్టి మీరు ఆరాదు. అవునా? చెప్పాను రా, ఎల్లొద్దా ఎదవా అని. అనిల్ అయ్యా జాగ్రత్త చూసుకో మా వాడిని. సరేనండి అయ్యా. దొర దగ్గరికి వెళ్ళి డబ్బులు ఉడికొచ్చేతాను వేరంగా. చేద్దయ్యా. అయ్యా జాగ్రత్త ఉండు, ఇప్పుడు వచ్చేతాను. ఎందుకురా దేవుడా ఇలా జరిగింది? మిగతా పిల్లలందరూ బాగా
మా ఓడికి చిన్న దెబ్బ తగిలింది అయ్యా, త్వరగా కలాలి, కలడానికి వెళ్తున్నా. త్వరగా ఇంటి దగ్గర ఉన్నారు, పద పద వెళ్దాం పద. అదే కోడి దగ్గర దెబ్బ తగిలిందట. అవునా? అయ్యా దండాలయ్యా. ఏంటి రాజా పెట్టచ్చా? అయ్యా మీ దగ్గర చిన్న సాయం కోసం వచ్చినాను అయ్యా. ఏంటి సాయం? అదేనయ్యా, నా కొడుకు చిన్న దెబ్బ తగిలినది, దాని గురించి ఆసుపత్రికి పోదామని సాయం కోసం వచ్చాను. కళ్ళు ఎత్తికెక్కారా నీకు? అయిపోయిందయ్యా. నీళ్ళు పెట్టడం తెలీదా నీకు? ఏంటి రాజా పోయింది అడుగుతున్నావు? సాయం కోసం వచ్చానయ్యా. ఇప్పటికే నీకు ఇచ్చిన అప్పులు చాలా అయినాయి, నీ వల్ల నా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. అయ్యా అలా అనకండి అయ్యా, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. నీకు ఆశలు ఇచ్చుకుంటూ పోతే నేనేం తినాలి? అయ్యా అలా అనకండి అయ్యా, అవతల నా బిడ్డ నొప్పితో బాధపడుతున్నాడు. అయితే నన్నేం చేయమంటావు? నేనేమైనా పనిలోకి వెళ్ళమన్నానా? అయ్యా మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తానయ్యా, కష్టకాలంలో మీరే ఆదుకోవాలి కదయ్యా. ఇప్పటికే నీకు నీ కొడుకు పనిచ్చి చాలా తప్పు చేశా, ఇంకా నువ్వు డబ్బుల కోసం అదరికి వచ్చావు. నీకు డబ్బులు ఇచ్చేది లేదు, ఏమీ లేదు. పో, నీ కొడుకును చంపుకుంటావా బతికించుకుంటావా నీ ఇష్టం. ఊరుకో రాజప్ప, ఎందుకు ఏడుస్తావు? పేదవాళ్ళు బతుకులు పెద్దవాళ్ళకి ఏటాతం అవుతాయి. నాది నీనాడు బతికే, సాయం చేద్దామన్నా ఏం చేద్దాం చెప్పు. కష్టాలు పేదలకు ఎప్పుడు కష్టాలు ఉన్నాయి కదా. సాయం చేయలేదు, ఇంకా నాకు ఆ మిత్రుడే, నా మిత్రుడే దిక్కు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఉత్తరం రాయించుకుంటే ఆ మిత్రుడే నొప్పదు. అయ్యా పద ఆసుపత్రికి పోదాం, ఎక్కడ ఒక రూపాయి పట్టలేదు మనకి, ఆ దేవుడే దిక్కు ఇంకా. ముందు నాకు రావాల్సిన డబ్బులు రానివ్వరా నీ నుండి, తర్వాత చూద్దాం. ఏమింది ఇక్కడ? ఇదయ్యా జరిగింది. అవునా? సరే రాజప్ప, అలా దొరగారిని కలిసి వస్తాం బాగా చెప్పి. అరే అనిల్గా. అయ్యా మనం జాగ్రత్త చూసుకో. అయ్యానయ్యా. దాసు గారిని దొరదారితో తీసుకెళ్ళి వచ్చారు. సరేనయ్యా. ఏట్రా చెప్పి ఎలా వచ్చా? ఈయన మా స్నేహితుడు, దొరగని చూస్తానంటే తీసుకుని వచ్చానమాట. బాబు నాన్నగారు, బాబు నాన్నగారు, బాబు అలాగే పడుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? ఎలా ఉన్నావురా ఇన్ని రోజులు నన్ను చూడకుండా? అవన్నీ ఎందుకు? ఉత్తరం రాస్తే కానీ నాన్న గుర్తుకు రాలేదా? అదేం లేదు నాన్నగారు, నా ఆరోగ్యం ఇలా ఉందిరా. వచ్చా కదా అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడు తిన్నావో ఏటో. సూరప్ప అయ్యా, బాబుకి భోజనం ఏర్పాటు చెయ్యు. సరేనయ్యా. ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి, చిన్నప్పుడు ఓ మాట అన్నానని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అవన్నీ ఎందుకు వెళ్ళి నాన్నగారు? నా రాక కారణం నా మిత్రుడు రాజప్పే నాన్నగారు. రాజప్ప అయ్యా, నీ రూపంలో మళ్ళీ దేవుడు వచ్చాడయ్యా. చిన్నవాగారు కూర్చోండి. నా కొడుకుని దగ్గర తీసుకొచ్చావయ్యా, మీ రుణం నేను తీర్చుకోలేనయ్యా. ఇదంతా మీరు చేసుకున్న పుణ్యం అయ్యా. మీ కొడుకు నేను సాయం చేయలేకపోయాను, నీకు కూడా సాయం చేయలేకపోయాను. పర్వాలేదు అయ్యా గారు, క్షమించయ్యా. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంటే చాలు. నువ్వు దున్నుతున్న పొలం కూడా నువ్వు తీసుకో అయ్యా. దండాలయ్యా. నువ్వు కూడా నాలా కాకుండా నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకో. సరేనయ్యా. అయ్యగారు భోజనానికి ఎలా అయింది? మళ్ళీ మందులు వేసుకోవాలి కదా. బాబు అన్నగారు ఫోన్ చేద్దాం పదా. అయ్యా రాజప్ప అయ్యా, నేను వెళ్ళా. నువ్వు కూడా ఫోన్ చేసి వెళ్ళు.
మంచిదయ్యా. నాన్నగారు అలాగా పొలాలు చూస్తాను నేను. సూర్య అయ్యగారు బాబుని తీసుకెళ్ళమ్మా. సరే అయ్యగారు. అయ్యా దండలయ్యా. ఎవరు? నేనయ్యా రాజప్పనే. ఏ రాజా పెట్టచ్చా? బాగున్నారయ్యా? బాగానే ఉన్నా. మీ ఆరోగ్యం చూసి పోదామని వచ్చానయ్యా. అవునా? అవునా. ఇవాళ ఉన్నంతకే నేను బాగానే ఉన్నానయ్యా. అవునా? కూర్చో. పర్లేదయ్యా కూర్చో. పర్లేదు కూర్చో. ఇంకేంటి మరి మీ ఇంటికి ఒక కొడుకు ఉండాలే. ఉన్నాడయ్యా. మీ దయవాళ్ళు చాలా బాగున్నాడయ్యా. వాడికి ఒకే ఒక మాట చెప్ప, వెళ్తూ వెళ్తూ నాన్న వస్తే మన ఊరికి ప్రభుత్వ కొలతోనే తిరిగిరా అని. అలాగే నాన్న అంటూ పోయాడు. కష్టపడి చదువుకొని అది కూడా మన వ్యవసాయ రంగంలోనండయ్యా. మంచి ప్రభుత్వ కొలువ తెచ్చుకున్నాడయ్యా. మన ఊరు ప్రజలందరికీ ఉపయోగపడుతూ నూతన పద్ధతులన్నీ వివరిస్తూ నువ్వు చూశానయ్యా వాడిని కల్లారా. అంతకన్నా నాకు సంతోషంగా ఇంకేముంటుందయ్యా. మంచి శుభవార్త చెప్పావయ్యా. అయ్యా మరి మన దాస్ గారు ఎలా ఉన్నారయ్యా? చెన్నయ్య గారు నాకున్న బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పేశానయ్యా. ఇక వాడే చూసుకుంటున్నాడు నాకున్న పొలం వ్యాపారాలు, అదేవిధంగా క్వారీ, ఇవన్నీ కూడా వాడికే అప్పచెప్పేశాను. ఇక నాకు ఎటువంటి శ్రమ లేకుండా అన్ని పనులు ఆడే దగ్గరుండి చూసుకుంటూ నన్ను కూడా చూసుకుంటూ ఉన్నాడు. ఇంతకన్నా తండ్రికి కావాల్సింది ఏంటయ్యా? ఇక జన్మకి ఇటువంటి కొడుకు నాకు ఉండడం చాలా అదృష్టం. అవునా అయ్యా? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇంకేంటయ్యా సంగతులు? మీరే చెప్పాలయ్యా. ధన అహంతో విర్రవీగిన దొర ఒంటరివాడై అనారోగ్య అయి కాలం చెందే సమయంలో తన పాదముతో సమాధానం చెప్పిన వాడి చేత చేయిత పొంది విలువైన మానవత్వపు సమాజాన్ని గ్రహించి ధనిక పేద భేదాలకు దూరమై మనుషులకు చేరువై ఆనందంగా జీవనం సాగిస్తూ సాగనిస్తూ ఉన్నాడు.